ప్రభునేసు క్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 3:27. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడునూ ఏమీ పొందనేరడు. ఆమేన్. నేను క్రీస్తును కాననియు, ఆయన కంటే ముందుగా పంపబడినవాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. మహాపరిశుద్ధుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారండి? మీరందరూ బాగుండాలని ప్రతిదినము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో యోహాను ప్రభు అయిన యేసు ప్రభు గురించి ఏమి ఆలోచించారో అదే మనం చదివాము. ఇక్కడి నుంచి ఒక ప్రత్యేకమైన అంశము మనము నేర్చుకోవచ్చు. యోహాను శిష్యులు కొందరు బాప్తీసం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి, బోధకుడా, మీ దగ్గరే బాప్తీసం తీసుకున్న యేసు క్రీస్తు అనగా నజరుడైన యేసు బాప్తీసం ఇచ్చుచున్నాడు, ఆయన బాప్తీసం ఇచ్చుచున్నాడు గనుక అనేకులు ఆయన యొద్దకు వచ్చుచున్నారు అని చెప్పారు. వెంటనే బాప్తీసం ఇచ్చి యోహాను సమాధానం ఇచ్చాడు, పరలోకము నుండి ఒకరికి అనుగ్రహించబడితేనే గాని అతనే ఏమి చేయలేడు అని మాట్లాడుతూ శిష్యులు అడుగుతున్నారు, ఎవరి గురించి అయితే నువ్వు సాక్ష్యం చెప్పి ఉన్నావు, ఆయనే బాప్తీసం ఇస్తున్నారు అని చెప్తే యోహాను అంటున్నారు కదా, నేను క్రీస్తును కాదని ఆయనే క్రీస్తు అని మీకు సాక్ష్యం ఇచ్చి తిని కదా అని చెప్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మనకంటే ఇంకా ఒకరే ఎదుగుతుంటే, మనకంటే ఇంకా ఒకరే ధనవంతుడైతే, మనకంటే ఇంకా ఒకరికి మంచి పేరు వస్తుంటే లేక గొప్ప పేరు వస్తుంటే మనుషులుగా మనము బాధపడుతుంటాం, మనకంటూ వాళ్ళు ఎందుకు ఎదిగారు అని చెప్పి. కానీ ఇక్కడ యోహాను యేసు ప్రభు గురించి ఎంత చక్కగా మాట్లాడుతున్నారు చూడండి. అంటే యోహాను బాప్తీసం ఇస్తున్నారు, అదే పని యేసు ప్రభు చేయడం మొదలుపెట్టారు. దైవజనుల గురించి అయినను విశ్వాసుల గురించి అయినను మనము ఈ విషయం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. మనం చేస్తున్న సేవ ఎటువంటి సేవ అయితే మనం చేస్తున్నామో అటువంటి సేవ మరి ఒకరు చేసినప్పుడు వారు అభివృద్ధి చెందితే మనము సహించలేకపోతున్నాం. అలాగా మనము చేసిన పని లేక బిజినెస్ లేకపోతే ఏదైనా అవ్వచ్చు, మనకంటే ఇంకా ఒకరో అదే సంబంధించిన బిజినెస్ చేసి వాళ్ళు అభివృద్ధి చెందినప్పుడు మనం సహించలేకపోతుంటాం. కానీ యోహాను ఇక్కడ అటువంటి వాడు కాదు. తన గురించి తానే ఒప్పుకుంటున్నాడు, నేను క్రీస్తు కాదు కదా, ఆయనే క్రీస్తు, ఆయన చేసిన పని మంచిది, పరలోక రాజ్యం నుంచి అనుగ్రహించబడితేనే ఒకడే ఏదైనా చేయగలరు అని మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మంచి విషయం ఒక వ్యక్తి చేస్తున్నాడంటే దేవుడు అనుగ్రహిస్తేనే కదా ఆయన చేయగలడు. అదే మాట మాట్లాడడం ఎంత గొప్పది. ఒక విశ్వాసిగా మనము ఇతరులను చూసి వారు మంచి పని చేసినప్పుడు, మనకంటే ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారికి ఆ స్థితి ఇచ్చారు అని మనము గ్రహించాలి తప్ప వారిని బట్టి మనము దుఃఖించకూడదు, మనం సంతోషించాలి. దేవుని చిత్తమైతే రేపు యోహాను చెప్పిన మాట ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. ప్రార్థన చేద్దామా? మహిమగల తండ్రి, నీకు స్తోత్రము. నీ బిడ్డలు అందరినీ దీవించి ఆశీర్వదించండి, మేలుతో నింపండి ప్రభు. వారి జీవితంలో ఆశ్చర్యక్రియలు చేయండి. యోహాను ఏ రీతిగా అయితే నీ కుమారుడైన యేసును చూసి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఘనపరిచాడో అదే రీతిగా మేము కూడా మాకంటే ఉన్నత స్థితిలో ఉన్నవారిని చూచి సంతోషించి నీ వలన వారు దీవించబడి ఉన్నారని గ్రహించుటకు సహాయం చేయమని యేసు పుణ్యనామలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.